वेलकम टू नमस्ते तेलंगाना। మధుమేహం గుండె జబ్బు గుండెపోటు ముప్పును రెండు రెట్లు పెంచుతుంది। ఇతరులతో పోలిస్తే డయాబెటిస్ ఉన్న వారికి చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికం। ఎంత ఎక్కువ కాలం డయాబెటిస్ ఉంటే గుండె జబ్బుల ముప్పు అంతే ఎక్కువ। అయితే కొన్ని జీవనశైలి మార్పులతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు। మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు। అందులోనూ టైప్ 1 డయాబెటిస్ రోగుల్లో ఎముకల బలహీనత అతి సాధారణ సమస్య। వీరిలో ఎముకలకు పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది। ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోని వాళ్ళకు ఎముకల పగుళ్ల ముప్పు అధికంగా ఉంటుంది। జీవితం తొలినాళ్ళలోనే ఎముకల బరువు పెరుగుతున్న దశలో టైప్ 1 డయాబెటిస్ తలెత్తుతుంది। దీంతో ఎముకలు పూర్తి బరువును బలాన్ని సంతరించుకున్న టైప్ 1 డయాబెటిస్ రోగుల్లో వాటి సాంద్రత క్షీణించే ఆస్కారం అధికం। తర్వాత కాలంలో ఎముకలు గుల్లబారే ఆస్టియోఫోరోసిస్ బారిన పడవచ్చు। నరాలు ధ్వంసం కావటం కండరాల బలహీనత దృష్టి సమస్యలకు తోడు ఎముకల పగుళ్లు క్షీణత మొదలైన ఇబ్బందులు తలెత్తుతాయి। కాబట్టి మహిళలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి। రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుకోవాలి। కొంతమంది తమకు డయాబెటిస్ ఉన్నట్టు కూడా తెలియదు। దీంతో సమస్య మరింత తీవ్రమవుతుంది। అందువల్ల రక్తంలో చక్కెర స్థాయి శరీర బరువు కొవ్వు శాతం మొదలైన వాటి వివరాలను వ్యాధి నిర్ధారణ పరీక్ష ద్వారా తెలుసుకుంటూ ఉండాలి।